करीमनगर मुनिसिपल कमिश्नर ऑफिस मुंदु बाधितुलु निरसनकु दिगारु। इल्लु कट्टुकुनेदुकु टीएस बीपास अप्रूवल उन्न नगरपालक कमिश्नर अनुमति इव्वटं लेदंटू भार्या भर्तलु आंदोलनकु दिगारु। मूडु गंटलैना कमिश्नर बयटिकि राकपोवडंतो अक्कडे बयटायिंचारु। 12వ డివిజన్ కార్పొరేటర్ తోటరాములు మరో టిఆర్ఎస్ నేత ఇంటి పర్మిషన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు దంపతులు। ఇది జరుగుతుండగానే మరో బాధితుడు ఆందోళనకు దిగాడు। తన పేరుతో ఉన్న ఇంటికి మరొకరి పేరుతో ఇంటి నంబర్ ఇచ్చారని ఆందోళన చేపట్టాడు। బాధితులు ఆందోళన చేస్తుండగానే కమిషనర్ మరో డోర్ నుంచి బయటికి వెళ్లిపోయారు। करीमनगर मुनिसिपल कमिश्नर ऑफिस मुंदु बाधितुलु निरसनकु दिगारु। इल्लु कट्टुकुनेंदुकु टीएस बीपास अप्रूवल उन्न नगरपालक कमिश्नर अनुमति इव्वटं लेदंटु भार्य भर्तलु आंदोलनकु दिगारु। मूडु गंटलैना कमिश्नर बयटिकि राकपोवडंतो अक्कडे बयटायिंचारु। 12వ డివిజన్ కార్పొరేటర్ తోటరాములు మరో టిఆర్ఎస్ నేత ఇంటి పర్మిషన్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు దంపతులు। ఇది జరుగుతుండగానే మరో బాధితుడు ఆందోళనకు దిగాడు। తన పేరుతో ఉన్న ఇంటికి మరొకరి పేరుతో ఇంటి నంబర్ ఇచ్చారని ఆందోళన చేపట్టాడు। బాధితులు ఆందోళన చేస్తూ ఉండగానే కమిషనర్ మరో డోర్ నుంచి బయటికి వెళ్లిపోయాడు। టాక్సీ కడుతున్నా ఇంటి పన్ను పూర్తి సాయి ఇల్లు కట్టుకోవాలని ఇల్ల దగ్గర కమిషనర్ దగ్గరికి వచ్చి అడిగిన మున్సిపల్ కమిషనర్ అయితే బాబును టిఎస్ బీపాస్ లో పర్మిషన్ తీసుకోవాలన్నారు। టిఎస్ బీపాస్ లో 150,000 కట్టి పర్మిషన్ గరో కేటిఆర్ వెయిట్న టిఎస్బి పాస్ లో తీసుకున్నారు। 21 రోజుల పాటు వచ్చింది, 24 గంటల గడువు ముందుకే క్యాన్సిల్ చేపించిండు। అది ఎవరు క్యాన్సిల్ చేపించిండు? 12వ డివిజన్ కార్పొరేటర్ తోటరాములు। తిరిగి 1 ఇయర్ అయిందన్న, తిరిగిన వాళ్ళ కమిషనర్ మేడం క్రాంతి దగ్గరికి వస్తే ఒక్క రోజు ఎట్లా క్యాన్సిల్ చేసిన అడితే నువ్వు హైకోర్టు ఇల్లు పర్మిషన్ తీసుకో బాబు, కంచి హైకోర్టు ఆర్డర్ కూడా నాకే ఇల్లు కట్టి ఇవ్వమని ఇవ్వమని పర్మిషన్ ఇవ్వమని కమిషనర్కు సూచించింది। ఇచ్చి 2 నెలలు అవుతుంది, ఒక్కసారి కలవాడు ఇయ్యనని చెప్పాడు, ఇస్తా అని చెప్పాడు, కారణం చెప్పాడు, ఇంకేమైనా కాగితం కావాలంటే చెప్తానని కూడా చెప్పాను నేను। ఇంకేం చేయాలి? 2014 నుంచి నేను పర్మిషన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నా, కట్టుకున్న తర్వాత ఇన్ని రోజుల నుంచి ట్యాక్సీ కట్టుకుంటూ వస్తున్నా నేనే। ఈ ఇంటి పన్ను కడదామని వస్తే నీ పేరు లేదంటారు సార్, నా పేరు ఎందుకు లేదని అంటే మాకు తెలియదు, మీరు అప్లికేషన్ పెట్టుకోమంటారు। అంతకుముందే నేను 2019లో ఒకసారి నా పేరు గిట్ట ఎవరైనా చేంజ్ చేసి ఉంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పినా, మా కోర్టు నుంచి వచ్చింది, హైకోర్టు నుంచి వచ్చింది, మేము చేసినాము అంటే మరి మీరు నాకు చేయలేకుండా మీరు ఎట్లా చేస్తారంటే అది మాకు తెలియదు, మేము హైకోర్టు నుంచి వచ్చింది ఆర్డర్ మేము పాలించినంటే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మీరు ఎలా చెప్తారు? మరి నా ఇల్లు ఏ రకంగా చేసారంటే దానికి సమాధానం చెప్తలేదు సార్, మరి నేనేం చేయాలి దాన్ని? పూర్తి డీటెయిల్స్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం। వెంకటేష్, అసలు ఏం జరిగింది? కమిషనర్ కలవకుండా వెళ్ళిపోవడానికి రీజన్స్ ఏంటి? సౌమ్య, ఇది మనకు టిఎస్ బీపాస్ అని చెప్పి ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కొత్త రకం ఒక పథకాన్ని తీసుకొచ్చింది। ఎవరైతే ఇంటి నిర్మాణం కోసం అనుమతులు కావాలనుకుంటే ఆన్లైన్ లో నేరుగా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించింది, కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్ వెనుక టిఎస్ బీపాస్ నుంచి అనుమతి ఉన్నా కూడా మున్సిపల్ అధికారులు ఎట్లా అడ్డుపుల్లా వేస్తున్నారు అనడానికి ఇది తాజా ఉదాహరణ। కరీంనగర్కు చెందిన కరీంనగర్ బదర్లకు చెందిన కొత్త రాజిరెడ్డి అనే వ్యక్తి చాలా ఏళ్ల క్రితం ఎప్పుడో సింగరేణి కార్మికులకు పనిచేసిన కాలం నుండి ఇక్కడ స్థలం తీసుకున్నాడు। ఆ స్థలంలో ఒక పాత ఇల్లు ఉండేది, ఆ పాత ఇల్లు కూల్చేసి కొత్తది కట్టుకోవడానికి టిఎస్ బీపాస్ ద్వారా దరఖాస్తు చేసుకున్నాడు, కానీ ఆ తర్వాత టిఎస్ బీపాస్ ద్వారా వచ్చిన అనుమతిని మున్సిపల్ అధికారులు రద్దు చేయడం కాకుండా మళ్ళీ కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు। దీంతో రాజిరెడ్డి చాలా రోజులుగా కూడా ఆందోళన కొనసాగిస్తున్నాడు, ఎన్నో సార్లు కలెక్టరేట్ ఎదుర కావచ్చు, తర్వాత మున్సిపల్ ఆఫీస్ ముందు కావచ్చు, చాలా సార్లు ధర్నా చేశారు, కొన్నిసార్లు ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడు। ఏకంగా ఇటీవల మంత్రి కేటీఆర్ వచ్చినప్పుడు కూడా కేటీఆర్ ముందుకు నిరసన తెలిపారు। ఈయన చేస్తున్న ఆరోపణలు ఏంటంటే తన ల్యాండ్ ఏదైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటుందో దాని పక్కనే మరొక వ్యక్తి టిఆర్ఎస్ నాయకుడికి సంబంధించిన ఒక వ్యక్తి స్థలం ఉంది, ఆ స్థలం సంబంధించిన చీటి రామారావు అనే వ్యక్తి ఆ స్థలాన్ని తనకు అమ్మాలని చెప్పి బెదిరిస్తున్నాడు। ఇందులో భాగంగానే మున్సిపల్ అధికారుల మీద కావచ్చు, తర్వాత ఇతర అధికారుల మీద కావచ్చు ఒత్తిడి తెచ్చి తన ఇంటికి అనుమతి రాకుండా అడ్డుకుంటున్నారనేది ఇతని ఆరోపణ। దీనికి అదే డివిజన్ చెందిన కార్పొరేటర్ తోటరాములు కూడా అడ్డుపడుతున్నారనేది ఇతని ప్రధాన ఆరోపణ। ఈ దీనిలో భాగంగా ఎన్నిసార్లు మున్సిపల్ ఆఫీస్ చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు, దీంతో కోర్టును కూడా ఆశ్రయించాడు ఇతను, కోర్టు హైకోర్టు కూడా ఇతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది, ఆ తీర్పు ప్రకారం మళ్ళీ మున్సిపల్ అధికారుల గురించి కరెక్ట్గా కరెక్ట్గా కూడా ఇతనికి అనుమతి ఇవ్వాల్సిందని చెప్పి ఆదేశించాడు। అనుమతి ఇచ్చినప్పటికి కూడా ఈ రోజు 3 రోజుల తర్వాత మొన్న ప్రజావాణి, 3 సోమవారం రోజు ప్రజావాణికి వెళ్ళి
కలెక్టర్ ను మురబెట్టుకున్నప్పుడు కలెక్టర్ కూడా చెప్పాడు మూడు రోజుల తర్వాత వెళ్ళి మున్సిపల్ ఆఫీస్ లో కలవు అది వాళ్ళు అనుమతిస్తారని చెప్పి. ఈ రోజు అందులో భాగంగా ఈ రోజు వెళ్తే కమిషనర్ హెడ్ పర్సన్ కూడా తన లోపలికి కనీసం కలవడానికి కూడా అనుమతించకపోవడం జరిగింది. అక్కడ బైఠాయించాడు తన సతీమణితో కలిపి అక్కడే బైఠాయించాడు. ఇదొక కేసు. ఇదొక కేసు అయితే ఇంకొక కేసు లక్ష్మిరెడ్డి అని మరొక సప్తగిరి కాలనీకి సంబంధించిన ఒక వ్యక్తి కూడా తన తన నిర్మించుకున్న ఇంటికి సంబంధించి ఇంటి నంబర్ ను మ్యూటేషన్ ను మరొక వాళ్ళ సోదరుని పేరు మీద మార్చేశారు ఇతను తెలియకుండా గత నెలలో ఏప్రిల్ నెలలో. ఇంటి పన్నుకు సంబంధించి ఇంటి పన్ను కడదామని వెళ్ళేసరికి తన పేరు కాదు తన అన్న పేరు ఇంటి మ్యూటేషన్ లో పేరు ఉండడంతో అవాక్క అయిపోయి ఇదేంటి అని అడగడానికి ప్రశ్నిస్తే అతన్ని కూడా ఈరోజు కమిషనర్ కలవలేదు. దీంతో దాదాపు 5-6 గంటలుగా కమిషనరేట్ కార్యాలయం ముందే కూర్చున్నారు. ఆయన చెప్తున్నది ఏంటంటే కమిషనర్ తన కలవకపోవడం వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి, టీఆర్ఎస్ నాయకుల ఒత్తిడితోటే కలవలేదని చెప్పి ఇటు రాజిరెడ్డి కావచ్చు లక్ష్మిరెడ్డి కావచ్చు ఆరోపిస్తున్నారు. అయితే కమిషనర్ ఎట్టి కూడా నేను వాళ్ళని కలిసేది లేదని చెప్పి లోపలే కూర్చుని పోయాడు. చివరికి పోలీసుల సహాయంతో మరో దారి నుంచి కమిషనర్ బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇది సౌమ్య మొత్తంగా వివాదం అయితే ఉంది. టీఎస్ బి పాస్ ద్వారా అనుమతి వచ్చినా కూడా మున్సిపల్ అధికారులు అడ్డుకుంటున్నారు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పి ఈ వివాదానికి కారణం చెప్పుకోవచ్చు. ఓకే వెంకటేష్.